జరుగుతున్నది ఏందంటే ఏ ఫ్లోరోసిస్ నిర్మూలనకైతే ఏ ఫ్లోరోసిస్ ని ఖతం చేసేందుకైతే మిషన్ భగీరథ తెచ్చినమో ఆ మిషన్ భగీరథ పనితీరు చూసిన తర్వాత నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చిండ్రు హైదరాబాద్ కి. నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఆనాడు ఒక ఉత్తరం, ఒక సిఫారసు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రు? కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఒక చక్కటి కార్యక్రమం చేస్తున్నది, ఇంటింటికి నీళ్లు ఇచ్చే చక్కటి కార్యక్రమం చేస్తున్నది, ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం చేయండి, మీరు దయచేసి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఒక 19,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి మిషన్ భగీరథకి ఇవ్వండి అని చెప్పి నీతి ఆయోగ్ సిఫారసు చేసి మన కితాబునిచ్చి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి ఇచ్చింది. మోడీ గారికి తెలంగాణ ప్రజల కోసం, మునుగోడు ప్రజల కోసం 19,000 కోట్లు ఇవ్వమంటే మనసు ఒప్పలేదు, కానీ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి గారికి మాత్రం 18,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పనంగా రాసిచ్చి ఆయనను వాళ్ళ అన్నగారిని ఇద్దరిని బుట్టలేసుకున్నాడు. ఈయననేమో జొర్రిండు బీజేపీలా, అన్నగారేమో ఆస్ట్రేలియా పర్యటనకు పోతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు పోయి ఎలక్షన్ అయినాక బాగా తిరిగి అప్పుడు వస్తారట. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనం? కాంగ్రెసు బీజేపీ ఒకటే అని అర్థమవుతుందా లేదా? అన్న కాంగ్రెస్ ఎంపీ, ఈయననేమో బీజేపీలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే, నిన్నటిదాకా ఉన్న ఎమ్మెల్యే. మరి ఆయన పేరు కోమటిరెడ్డి, ఈయన పేరు కోమటిరెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, వీళ్ళిద్దరు కోమటిరెడ్లు కాదు, కోవట్టు రెడ్డిలు. కోవట్టు ఆపరేషన్ చేసి ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ వాళ్ళతో సంసారం చేసే వాళ్ళని ఏమంటారు? ఇక నేనేం అంటలేను. ఈ చిల్లర రాజకీయం మునుగోడు ప్రజలకు మనం చెప్పాల్సింది. ఈ చిల్లర రాజకీయం 19,000 కోట్లు ఇమని చెప్పి ఫ్లోరోసిస్ కోసం, ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం సిఫారసు చేస్తే నీతి ఆయోగ్ మోడీకి మనసు రాదు. కానీ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలను కొనేతందుకు, ఇక్కడ ఉండే కొంతమంది దగుల్బాజీ నాయకులను లోపరుచుకునేందుకు మాత్రం నరేంద్ర మోడీ 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళని లోపరుచుకున్న విషయాన్ని గల్లీ గల్లీకి తిరిగి చెప్పాల్సిన మాట, ఇంటింటికి పోయి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలా వాళ్ళ ధీమా ఏంది నరేంద్ర మోడీది? మాకు ఆయన ఉన్నాడు, ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు. ఎవరు గది? వాళ్ళ ధైర్యం, ధనం, పైసలున్నాయి, మమ్మల్ని ఎవరేం చేస్తారు? ఎక్కువ ఎవరైనా మాట్లాడిననుకో, గట్టిగా మాట్లాడిననుకో, టీఆర్ఎస్ లెక్క, కేసీఆర్ లెక్క, ఏం చేయాలి? వెంటనే సిబిఐ, ఈడీ, ఐటీ, ఇంకేమో ఉన్నాయి కదా. అయితేనేమో జుమ్లా అంటే ఏమిటిది మిత్రో? ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో, मैं दन दन 15 लाख देता हूं. वचना అయితే జుమ్లా లేకపోతే హమ్లా, మోడీ చెప్పే డబుల్ ఇంజన్ గదే. మోడీ చెప్పే డబుల్ ఇంజన్ ఏంటంటే జుమ్లా, హమ్లా, డబుల్ ఇంజనే ఆయన చెప్పేది. బెదిరియాలే, బెదిరించి లోబరుచుకోవాలి, బెదిరకపోతే ఈడీని బీడీని ప్రయోగించి వేట కుక్కల మాదిరిగా ఉసిగొల్పి ప్రత్యర్థుల మీదకి వాటిని పంపించి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోడీ గారికి, ఇక్కడున్న బోడీ గారికి నేను చెప్తా ఉన్నా, మోడీ, బోడీ, నీ ఈడి, మా ఎంట్రిక కూడా వీకలేవు, ఏం చేసుకుంటావో చేసుకో, భయపడేటోడు ఎవడు లేడు. సావనైన దస్తం తెలంగాణ బిడ్డలం, ఆత్మగౌరవం గల బిడ్డలం, సావనైన దస్తం నీకు మాత్రం లొంగిపోయే ప్రసక్తి లేదు. తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడరు. సిగ్గు, నీతి, మానం, ఇజ్జతేమనుంటే నరేంద్ర మోడీ, నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఆరోపణలు నీ మీద వచ్చినాయి. శ్రీలంక దేశంలో అక్కడి ప్రభుత్వంలోని పెద్దలు, అక్కడ విద్యుత్ రంగం యొక్క సంస్థ అధిపతి ఎక్కడనో చీకట్ల చెప్పలేదు, మొత్తం దేశం చూస్తుంటే నరేంద్ర మోడీ గారు నీ మీద డైరెక్ట్గా ఆరోపణ చేసిండు. ఆ ప్రభుత్వంలోని పెద్ద ఆయన ఏమన్నాడు? నరేంద్ర మోడీ ఒత్తిడి తెస్తున్నాడు మా రాజపక్ష మీద, మా రాష్ట్రపతి మీద, గౌతమ్ అదానికి కాంట్రాక్ట్ ఇవ్వండి 6,000 కోట్లదని ఒత్తిడి తెచ్చిండు అని చెప్పి బాహాటంగా పార్లమెంట్ కమిటీ ముంగడు చెప్పిండు. నీకు నీతి ఉంటే, నీకు సిగ్గు, మానం, ఇజ్జతుంటే నరేంద్ర మోడీ చెప్పు, బయటికి రా, దాని మీద మాట్లాడు, ప్రజలకు సంజాయిషి, దేశ ప్రజల ముంగడ చెప్పు. అది వాస్తవమా కాదా చెప్పు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆలోచించమని. ఈరోజు దేశమేమో ఒకవైపు పేదరికంలోకి పోతా ఉన్నది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం ఉంటుంది, 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం పతాక స్థాయికి చేరుకుంటుంది, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశంలో ఉంటాయి, సిలిండర్ ధర ఆకాశానికి పోయింది, ఆ రోజు 400 ఉన్నది ఈ రోజు 1100కు పోయింది మరి నేను అందుకే అడుగుతా ఉన్నా నువ్వు వచ్చి చేసింది ఏంది 8 ఏళ్లల్ల మొత్తం ప్రపంచంలోనే అత్యంత పేదలు ఉన్న దేశం ఎక్కడ ఈ రోజు అంటే నైజీరియాను దాటిపోయి ఈ రోజు భారతదేశం ఆ దిక్కుమాలిన సూచికల్లోకి భారతదేశం పోయిన పరిస్థితి భారతదేశంలోని పేదలేమో పేదవాళ్ళు అవుతున్నారు కానీ ఒకే ఒక్కడు మాత్రమే ధనవంతుడు అవుతున్నాడు ఎవరి వల్ల అవుతున్నాడు తెలువదు అనుకుంటున్నావు ఆ దేశానికి దేశం పిచ్చోళ్ళలా కనబడుతున్నారా నీకు తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళలా కనబడుతున్నారా ఒక అదానీ ధనవంతుడైతే ఒక రాజగోపాల్ రెడ్డి ధనవంతుడైతే దేశంలోని పేదల భాగ్యరేఖలు మారిపోతాయా దేశంలోని పేదవాళ్ళు బాగుపడతారా అందుకే మనం ఏమంటున్నాం మన తెలంగాణ మోడల్ను దేశానికి పరిచయం చేసేందుకే భారత్ రాష్ట్ర సమితి అని పెడుతున్నాం బరాబర్ దేశం దగ్గరికి పోతాం బరాబర్ పరిచయం చేస్తాం ఎందుకు చేయొద్దు నీ గోల్మాల్ గుజరాత్ మోడల్ తోని నువ్వు దేశాన్ని ఆగం చేసినప్పుడు ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తూ రైతులను కడుపులో పెట్టుకొని బీద బిక్కిని కడుపులో పెట్టుకొని బ్రహ్మాండంగా పేదవాళ్లకు అండగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితి ఎందుకు కావద్దు ఇక్కడికి గుజరాతోడు వచ్చి రాజకీయం చేయొచ్చు ఇక్కడికి ఎవడెవడో వచ్చి రాజకీయం చేయొచ్చు కానీ తెలంగాణోడు బయటకు పోయి రాజకీయం చేయొద్దా ఏం వాళ్ళ గుత్త సొక్క వాళ్ళ 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 వాళ్ళకు మాత్రమే ఉన్నదా గుత్త మనం చేయకూడదా తెలంగాణ బిడ్డ భవిష్యత్తులో దేశానికి దిశానిర్దేశం చూపే ఆలోచన చేయొద్దా చేస్తే తప్ప మాట్లాడుతున్నారు కొంతమంది మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఎట్లయితే అవాకులు చెవాకులు వెళ్ళినరో టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఎట్లయితే చిల్లర మాటలు మాట్లాడినరో ఈరోజు కూడా మళ్ళీ అట్లే మాట్లాడుతూ ఉన్నారు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఆనాడైనా ఈనాడైనా మన నాయకుడు మన జెండా మన ఎజెండా మన గుర్తు అన్నీ ఒకటే ఉన్నాయి ఏది మారతలేదు మనం ఆగమయ్యే అవసరం లేదు బరాబర్ తెలంగాణకు చేసినట్టే అవసరమైతే భవిష్యత్తులో ప్రజలు ఆశీర్వదిస్తే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిద్దాం బలంగా గులాబీ జెండా ఇతర ప్రాంతాల్లో కూడా నాటుదాం అవసరమైతే అందరం బయలుదేరిపోదాం కానీ దానికంటే ముందు మన ముందున్న పరీక్ష మునుగోడు నవంబర్ 3 ఫైనల్ ఎగ్జామ్స్ రాసే ముందు ఇది మధ్యలో ఒక చిన్న యూనిట్ టెస్ట్ ఉన్నది మనకు యూనిట్ టెస్ట్ వా ప్రీ ఫైనల్ కాదు మను కాదు యూనిట్ టెస్ట్ బుడ్డ టెస్టు ఒక కాంట్రాక్టర్ బల్పుకు మన రేషానికి మధ్యన జరుగుతున్న పోటీ మునుగోడు ఆత్మగౌరవానికి ఆ కాంట్రాక్టర్ అహంకారానికి జరుగుతున్న పోటీ ఇది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు రాజగోపాల్ రెడ్డిని చించుకుంటున్నాడు మొన్నటి నుంచి నాకు ఇట్లొచ్చింది అట్లొచ్చిందని రాజగోపాల్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు నీకు బీజేపీ అప్పనంగా రాసిచ్చిన మాట వాస్తవం కాకపోతే కాంట్రాక్ట్ వదులుకో స్వచ్ఛందంగా వదులుకొని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోని విచారణకు ఆదేశించు నీ సిబిఐలు ఈడీలు అవన్నీ మీ జేబు సంస్థలు మాకు ఎరికే మాకు ఇంకా న్యాయ వ్యవస్థ మీద కొంత నమ్మకం ఉంది దమ్ముంటే ఆ పని చేయి లేదు ఆ పని చేయ నాకు 1000 కోట్లు ఎట్లా వదులుకుంటా అంటావా కొన్ని భాగ్యలక్ష్మి గుడికాడికి రా మీ గుండు కానీ వాని నెత్తి మీద ప్రమాణం పెట్టి చెప్పు భాగ్యలక్ష్మికి వచ్చి మీ బండ ఆయన నెత్తి మీద చేయి పెట్టి ఈ గుండు సాక్షిగా చెప్తున్నా నాకు సంబంధం లేదు అని చెప్పు లేదా మేము కట్టిన యాదాద్రికి రా మోడీ మీద ఒట్టు పెట్టు నేను తప్పు చేయలేదని ప్రమాణం చేయి ఇవన్నీ ఏమన్నాడు రాబాయ్ ఏమనలేదు కానీ నేనేమంటున్నా ఈ బఫూన్ గాళ్ళని కొట్లాడు పెద్ద కష్టమేం కాదు మనం పెద్ద చంద్రబాబును రాజశేఖర రెడ్డితోనే కొట్లాడిన వాళ్ళం ఈ బఫూన్ గాళ్ళతో మనకేం కాదు ఒకటి కాకపోతే విద్యార్థి సోదరులందరితో నేను కోరేది ఒకటే ఈరోజు మునుగోడు యుద్ధంలో వాళ్ళేమో డబ్బును వంచే ప్రయత్నం చేస్తున్నారు ఊరూరికి చిన్న స్థాయి నాయకుడిని కూడా డబ్బుతోని కొనిపారేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం నమ్ముకోవాల్సింది మునుగోడు ప్రజల్ని మునుగోడు ఆడబిడ్డల్ని మునుగోడులో ఉన్న ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుల్ని మునుగోడులో ఉన్న రైతుల్ని మునుగోడులో ఉన్న నేతన్నల్ని మునుగోడులో ఉన్న గీతన్నల్ని మునుగోడులో ఉన్న యాదవ సోదరుల్ని ముదిరాజ్ సోదరుల్ని గంగపుత్ర సోదరుల్ని మనం నమ్ముకొని పోదాం అక్కడ ఉన్న దళిత సోదరుల దగ్గర పోదాం దళిత బంధు గురించి చెప్దాం అక్కడ ఉన్న గిరిజన సోదరుల దగ్గర పోదాం 3140 తాండాలు ఎట్లా గ్రామ పంచాయతీలైనాయి 3140 గూడాలు ఎట్లా గ్రామ పంచాయతీలైనాయో చెప్దాం 10% రిజర్వేషన్ వాళ్ళకి ఎట్లా వస్తున్నదో చెప్దాం వాళ్ళకు ఏ రకంగా ఈ ప్రభుత్వం అండగా నిలబడదో చెప్దాం ఇంటింటికి పోదాం ఇక్కడి నుంచి ఇప్పుడే ఎర్రోల శ్రీనివాస్ గారు గెల్లు శ్రీనివాస్ గారు ఇప్పుడే నాకు ఒక లిస్ట్ ఇచ్చినారు నువ్వు కూసో గెల్లు శ్రీనివాస్ గారు ఒక లిస్ట్ ఇచ్చినారు అన్నా మేము 30 బృందాలు బయలుదేరుతున్నాం ఒక్కొక్క బృందంలో 8 నుంచి 10 మంది ఉంటాం మేము కూడా ఒక 30 క్లస్టర్ల కింద కాన్స్టిట్యున్సీని విభజించుకున్నాం ప్రతి గల్లీకి పోతాం ప్రతి గడపకు పోతాం బ్రహ్మాండంగా అందరినీ తడతామని చెప్పింది మనము వాళ్ళ లెక్క 1000 కోట్ల వ్యవహారం కాదు కాబట్టి మీతో నేను కోరేది ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బ్రహ్మాండంగా ఇక్కడికి వెళ్ళి బయలుదేరిపోండి అక్కడ దిగినాక మాత్రం బండ్ల మీదనే తిరగాలి టూ వీలర్స్ మీదనే తిరగాలి, తిరిగి బ్రహ్మాండంగా ప్రచారం చేయాలి, ఇంటింటికి పోవాలి. పైపైన షోపుట ప్రచారం సోషల్ మీడియాలో సెల్ఫీలు పెట్టుడు కాదు, ఇంటింటికి పోవాలి, ఇంటింటికి పోయి కూర్చొని ముచ్చట పెట్టాలి. తెలంగాణ రాకముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, కరెంట్ ఎట్లయింది, మంచినీళ్ళు ఎట్లయినాయి, వ్యవసాయం ఎట్లయింది, ఈ ప్రాంతంలో ఏమేమి జరుగుతున్నాయో వివరించి చెప్పాలి. ఏమైనా చిన్న చిత్కా సమస్యలుంటే 3 ఏళ్లుగా అక్కడ ఉన్న శాసనసభ్యుడు పట్టించుకోకపోవడం వల్ల, అక్కడ ఉన్న ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ చేయకపోవడం వల్లనే వచ్చినాయి తప్ప వేరే కాదనే మాట చెప్పాలి. బరాబరి ఎన్ని ఇండ్లను మీరు తట్టి ఎంతమంది ఆశీర్వాదం మీరు తీసుకొస్తే అంత పెద్ద మెజారిటీతో ఈ కాంట్రాక్టర్ నోడిచ్చే అవకాశం నరేంద్ర మోడీ గారికి బుద్ధి చెప్పే అవకాశం మనకు వస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈరోజు తర్వాత క్షేత్రానికి పోయి ఏ హంగామా లేకుండా, ఆర్భాటం లేకుండా మా తమ్ములందరూ పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భారత్.